విషయాలు చెప్పాలి. బాధలు మీకున్న బాధలు మీరు నాకు చెప్పాలి, నాకున్న బాధలు నేను మీకు చెప్పుకోవాలి. నడవాలి అక్కడ విషయం. ఇది ఒక శాసనసభ్యుడిగా నేను చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, ఇది జరిగింది అనేటువంటి విషయం. ఇక ముప్పు గ్రామాల సమస్యల పరిష్కారం కొరకు ఎక్కడి గడపలేదు, మాట్లాడని సందర్భం లేదు. ముంపు గ్రామాల కొరకైతే నేను అధికార పక్షంగా కాదు, వాస్తవంగా ప్రతిపక్షంగా కూడా అసెంబ్లీలో కూడా ఏమైనా అనుకుంటారా అని భయం లేకుండా కూడా మాట్లాడినని చెప్పడం మీ అందరికీ తెలియదు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఇంకా ఒక్క మాట చెప్పాలంటే కాళ్ళు పట్టుకుని తప్ప అన్ని చేసినండి, కాళ్ళు పట్టుకుని తప్ప అన్ని చేసిన జనమనే రాజేశ్వరరావు గారి కుమారుడు కాబట్టి ఆత్మగౌరవం ఉన్నది కాబట్టి కాళ్ళు పట్టుకోలేదు, పట్టుకోను కూడా. అవసరమైతే పోరాటం కూడా చేస్తాను నేను భవిష్యత్తులో, ఇవన్నీ రాకపోతాను మీ అందరికీ తెలియజేస్తాను. నేను అన్ని చోట చెప్పినా, గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పినా, గౌరవ మంత్రి కేటి రామారావు గారు కూడా చెప్పిన ఒకనొక దశలో ఎందుకు ఇంత విమర్శించి మాట్లాడుతున్నాను అంటే ఉండదు, నాడు చెప్పాలి కాబట్టి మాట్లాడుతున్నాను. లక్ష్మీనరసింహ వారు పోటీ చేయబోతున్నారు కాబట్టి మా భారత నుంచి వారికి తెలవాలని కూడా చెప్పి మాట్లాడుతున్నాను. ఒకనొక దశలో కేటి రామారావు గారితో నేను అన్నా అది తోట ఆయగారు తెలియదు, ఎందుకంటే మేము ఉత్తరం మాట్లాడుతాం కదా. అదే రామన్న ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా ముంపు గ్రామంలో నీ శిష్యులు ఉంటే మంచిగుండు కావచ్చు, మరి తొందర అయిపోవచ్చు పని కూడా అన్న నేను అంటే గంత వరకు కూడా నేను పోయి మాట్లాడడం జరిగింది. సందర్భం సమయం వచ్చింది కాబట్టి తప్పకుండా చెప్పాలి, ఎందుకంటే నేను మోసే బాధ్యత భారం దుఃఖం నేను మోస్తా కానీ నా ద్వారా కాని బాధ కాని బాధ్యతలు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని పెట్టడం కూడా నా ధర్మం అని చెప్పి అందరికీ తెలియదు. కాబట్టి ఇక్కడి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రధానంగా రేపు రాజకీయాలలో ముందు పోదలుచుకోవాలి, అందరూ పాఠాలు నేర్చుకోవాలి. ముంపు గ్రామాల విషాద గాథ నుంచి పాఠాలే నేర్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకున్న వాళ్ళే నిజంగా ప్రజలకు చేరువ అవుతారు, నిజంగా కూడా వాళ్ళు రాజకీయాలకు వచ్చినందుకు ఒక సహకారం ఉంటుంది ఒక